करोना महमारी విజృంభణ నేపథ్యంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని సికింద్రాబాద్ గణేశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ ఉత్సవాల విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం పండుగలను ఎంతో గొప్పగా నిర్వహించినట్లుగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు రక్షించుకోవడమే ప్రభుత్వ ధ్యేయంగా పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం మరి ఎంతో ఘనంగా గ్రాండ్గా మరి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. రెండోది మన గణేష్ టెంపుల్ కూడా. ఈ గణపతి దేవాలయం చాలా చరిత్ర ఉన్నటువంటి దేవాలయం. కానీ ఇది మెయిన్ రోడ్డు మీద ఉండడం మూలాన కొంత పార్కింగ్ ఇబ్బందులు అవుతున్నాయి. ఇది కూడా రైల్వే అధికారులతో మాట్లాడి కొంత పార్కింగ్ ఫెసిలిటీస్ కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ మరి కమిషనర్ గారు, ఎండోర్మెంట్ కమిషనర్ గారు మరి పార్టీ కూడా ఇక్కడికి వచ్చి ఇంకా టెంపుల్లో చేయవలసినటువంటి భవిష్యత్తులో చేయబోతున్నటువంటి కార్యక్రమాలు కూడా మరి మాట్లాడటం జరుగుతుంది. ఒకటి మాత్రం మన పండుగలు ఎంతో గొప్పగా జరగాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి గారికి ఉండడమే కాకుండా మీరు 5 సంవత్సరాలు చూశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దయచేసి ప్రజలు కూడా అందరూ సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆర్గనైజర్స్ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది మన కోసం, మన ప్రజల కోసం. నేను ఆ భగవంతుడు విఘ్నేశ్వరుడు కూడా కోరుకునేది ఒకటే, అంటే మీలాంటి దేవుళ్ళ పండుగలు కూడా జరుపుకోకుండా ఈ వైరస్ రావడం చాలా బాధాకరం. మరి తప్పకుండా మీ నిజ స్వరూపాలు చూపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ మహామారిని తరిమికొట్టాలంటే మరి దైవకృప ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి తప్పకుండా దేవుళ్ళు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.